నీ పేరేంటనా? కీర్తన. ప్రియ చెల్లి కీర్తన. కీర్తన చెప్తున్న సాక్ష్యం, వాళ్ళ నాన్నగారికి తల మొదలుకొని అరిపాదం వరకు అన్ని ఏదంటే ఒక నేల విడిచిపెట్టి నెరడిచ్చినట్లు, అలాగే బీట్లు ఇచ్చేసినట్లుగా మొత్తం శరీరం అంతా బీట్లు బీట్లుగా అయిపోయి చీమి రక్తం కారింది. కానీ అటువంటిది దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు, వాళ్ళ అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. చప్పట్లు కొడుతూ దేవా దేని మాయం పరుద్దాం. నీ పేరేంటన్నా? నీ పేరు నాన్న? ప్రభాకర్. ప్రభాకర్. దేవుడు వీరి కుటుంబ ప్రియ తల్లి ప్రార్థన చేసింది, అలా వాళ్ళ అన్నయ్య ప్రార్థన చేశారు, దేవా నా కుమార్తెకు నా చెల్లికి వివాహం అవ్వాలని. అలాగే దేవాది దేవుడు ఈ వివాహం జరిగించిన విధానం బట్టి చప్పట్లు కొడుతూ దేవా దేని మాయం పరుద్దాం. పరలోకన్న మా తండ్రి దేవా, మీరు ఆశీర్వదించండి. వీరిద్దరిని ప్రభు ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నాం. ఆ దీవెన మీరు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ దీవెన ఆశీర్వాదం వీళ్ళ మీద ఉండును గాక. యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నీ పేరేంటనా? రమాదేవి. ప్రియ చెల్లి రమాదేవి, ఏప్రిల్ నెలలో దేవాది దేవుడు మాట్లాడాడంట నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నానని. దేవాది దేవుడు అలాగే దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవాదేవిని మాయం పరుద్దాం. బాబునిచ్చిన దేవుని మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్. ప్రియ చెల్లి, వాళ్ళ భర్త గారిని దేవుడు దీవించి, బాబా పాపా నానా, బాబునిచ్చినందుకు చప్పట్లు కొడుతూ దేవాదేవిని మాయం పరుద్దాం. ప్రసవ టైంలో ఆమెకి చాలా డెంగ్యూ ఫీవర్, టైఫాయిడ్ అన్నిటితో ఉన్నాయి. అది తన బిడ్డకి ప్రభావితం చేస్తుందేమో అనుకున్నారు. అవేమి చేయకుండా దేవుడు అద్భుతం చేసినందుకు చప్పట్లు కొడుతూ దేవాదేవిని మాయం పరుద్దాం. ప్రియ తల్లి, వాళ్ళ కుమారుడు కోడలు కలవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. ఈరోజు నా కుమారుడు కోడలు ఐక్యత పడ్డారు. చప్పట్లు కొడుతూ దేవాదేవిని మాయం పరుద్దాం. గాడ్ బ్లెస్. మీ ఇంట్లో మీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ తమ్ముడు చెల్లి పట్ల, అన్నయ్య అక్క పట్ల నీలో ఉండాల్సింది కరుణ. ఏమండి మన కోపం రాదండి ఇంట్లో? నాకు వస్తుందండి, మా అన్నయ్య మీద నేను కోపడతానండి అప్పుడప్పుడు, మా చెల్లి మీద కోపడతానండి, మా అమ్మ మీద కోపడతానండి, జాస్ జాలిన్ మీద కోపడతానండి. కోపం రాదా? కోపం వస్తుందండి ఇంట్లో. ఇంట్లో కోపం రాత ఏడొస్తుందండి? ఇంకా కోపం వస్తుందండి. మనకి నచ్చినట్టుగా చేయరండి ఇంట్లో, కోపం వస్తుందండి. కానీ ఎవరు నడిపిస్తున్నారు? క్రాంతి నిన్ను ఎవరు నడిపించమంటే, నన్ను నడిపించమంటే, నన్ను నడిపించడానికి లాగు, నన్ను నడిపించేది లా క్రాంతి. ఓకే, నేనే ఎక్కువ బరువు ఉన్నట్టు ఇట్రా. ఏమన్నా నన్ను నడిపించేది కోపమై ఉండొచ్చు. కోపం చేత కోపం లాగక్కర్లా కదా, ఊరికే వచ్చేస్తుంది కోపంతో ఏమన్నా చేయొచ్చు. కానీ మనల్ని నడిపించాల్సింది ఇట్రా ప్రసాద్, ఇట్రా ప్రణీత్. అటు కోపం కక్ష ఉంటుంది ఇంట్లో, ఆ రోజు నీది అన్నావుగా, కానీ కరుణ అంటది ఉత్తుతూ, నీ తమ్ముడే, నీ అన్నయ్యే. Who is leading you? యా నేను చెప్పేది కోపం రాకూడదు, కక్ష రాకూడదు, అసూయ రాకూడదు అని చెప్పటం మన మనుషులండి. వస్తుందండి, వచ్చినప్పుడు ఏం చేయి? ఆగు, యోచించు నీ మనసుని, నీ మనసుని నిబ్బరపరచుకో. అట్లాగుద్ది కనికరం కూడా లాగుద్ది, అది లాగుద్ది. కానీ కనికరించడం చాలా కష్టం అండి, హృదయం నలిగిపోద్దండి. అది లాగుతుంది, ఇది లాగుతుంది. కానీ నువ్వేం చేయాలంటే దా ఆ చెయ్యిని ఏం చేసేయాలి? వదిలేయాలి, అప్పుడు కనికరం లాగుతుంది. థ్యాంక్ యూ. హూ ఈజ్ లీడింగ్ యూ? మన ఇంటిలో కోపం చేత నడిపించబడచ్చు, అసూయ చేత, కక్ష చేత నడిపించబడచ్చు. కానీ మనం నడిపించబడాల్సింది కరుణ, కనికరం, దయ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గోడలు కట్టబడాలంటే, గోడలు
నీ కుటుంబం, నీ దంపతులు అన్న మీరిద్దరు, కుటుంబం అన్న మీ పిల్లలు, మీ భార్య భర్తలు, మీ అమ్మా నాన్నలు అందరూ కట్టబడాలంటే కావాల్సింది కోపం కాదు, కోపం గోడల్ని పడగొడుతుంది. ద్వేషం, కోపం గోడల్ని పడగొడతాయి, కానీ కనికరం గోడల్ని, కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని. కంపాషన్ బిల్డ్స్ యువర్ ఫ్యామిలీ. ఏమండి, మీ కుటుంబం పట్ల మీరు కాకపోతే ఇంకెవరూ పట్టించుకోరు. నీ కుటుంబంలో నువ్వే బాధ్యస్థుడివి. స్త్రీ అన్న నువ్వు, పురుషుడు అన్న నువ్వు, నువ్వే బాధ్యస్థుడివి. కోపంతో ఇంట్లో వ్యవహరిస్తున్నావా లేదా దయతో వ్యవహరిస్తున్నావా? కోపం రాదా? కోపం వస్తుందండి. కాసేపు ఆగు, నిప్ర మనసుగా ఉండు, ఆలోచించుకో. అయ్యే మా అమ్మే కదా, యోచించుకో. వాళ్ళు మా అన్నయ్యే కదా, మా చెల్లే కదా, మా పిల్లలే కదా, నీ మనసులో ఏం చేసుకో, యోచించుకో. ఏమండి, ఈ ప్రసంగం సిద్ధపడటానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? కష్టపడటం అంటే అన్ని విషయాలు చెప్పలేమండి, కష్టంగా ఉంటుందండి చెప్పడానికి, చెప్పడానికి కష్టంగా ఉంటుంది. అయ్యా ఇది కష్టమయ్యా, నాకు తెలీదు, బైబిల్లో ఉందండి, నేను అదే చెప్తున్నానండి. మీ ఇంటిలో కనికరం చేత నడిపించబడటం అనేది చాలా కష్టం. మీ ఇంట్లో మీ ఆయనగారు తాగేసి వస్తాడండి, వాడిని కడిగి మంచం మీద పడుకోబెట్టడం ఎంత కష్టం. కనికరించడం చాలా కష్టం, దయ కలిగి ఉండటం కష్టం, కానీ ఒక్కసారి యోచించుకో, నీ భర్తే అతను, ఆయన కాకపోతే ఇంకెవరికి పరిచయం చేస్తావు? నీ భార్యనే ఆమె, నీ పిల్లలే వాళ్ళు, నీ అన్నయ్యే, నీ తమ్ముడే, వాళ్ళకి కాకపోతే ఇంకెవరి కోసం నిలబడతావు? మనకు అన్నీ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, నాకు ఫ్యామిలీ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, నా సొంత కాళ్ళ మీద నిలబడతా. నువ్వు ఒక్కడిదే నిలబడేటట్టయితే ఏదైనా తోటల ఆదాం ఒక్కడే ఉంచేవాడు, హవ్వను పుట్టించేవాడు కాదు. ఇంటిలో నువ్వు ఒక్కడవే ఉండాలి అనుకుంటే దేవుడు హవ్వమును పుట్టించేవాడు కాదు. ఒక ఆదాముని ఉంచేవాడు, చూసుకోరా అనేవాడు. కానీ ఒక ఇల్లు కట్టబడాలంటే, ఒక నీ గోడలు కట్టబడాలంటే, నీ భవిష్యత్తు కట్టబడాలంటే నిన్ను ఎవరు నడిపించాలి? ఎవరు నడిపించాలి? కరుణమ్మ, కరుణ, కంపాషన్. నువ్వు ఏ రోజైతే కోపం చేత నడుస్తావో నీ జీవితంలో నువ్వు నాశనానికి వెళ్తున్నావు. నువ్వే రోజైతే అసూయతో పనులు చేస్తావో నువ్వు నాశనానికి వెళ్తున్నావు. నువ్వు ఏ రోజైతే అసూయతో పనులు చేస్తావో నువ్వు నాశనానికి వెళ్తావు. మొట్టమొదటి కుటుంబం ఆదాము హవ్వమ్మలకి మంచి ఇద్దరు అబ్బాయిలు. అబ్బా, అబ్బాయిలు పుట్టారు, నా జీవితం మారిందనుకుంది హవ్వమ్మ. కానీ కయ్యాను హేబెల్ పట్ల ఏం చేశాడు? కోపగించాడు, అసూయపడ్డాడు. చిన్న తమ్ముడే కదరా అనుకోలేదు. వాళ్ళ తమ్ముడే కదండి బాగుపడేది, పక్కనింటోడా, తమతో సొంత తమ్ముడే కదా. ఆ కరుణ లేదు, ఎందుకు? యోచన లేదు. అంటే అసూయ రాదా? వస్తుంది, కానీ యోచించుకో. హీస్ యువర్ ఫ్యామిలీ. వాళ్ళు నీ కుటుంబస్తులు. ఇంటిలో వ్యవహరించడం రాకపోతే బయట కూడా ఉండలేవు. ఇంటిలో బతకటం నీకు రాకపోతే బయట కూడా ఉండలేవు. దేవుడు నీ కుటుంబం నీకు ఇచ్చిన ఒక పరలోకం అది. విరగొట్టాలని చూసేది మనుషులు, విరగొట్టేయాలని చూసేది సాతాను గాడు. ఆ సాతాను గాడు ఎదురుగా నిలబడటానికి యోచించుకోవాలి. థింక్, స్ట్రెంథెన్ యువర్ మైండ్. నీ మనస్సుని కయ్యేన్ని నాశనంలోకి నడిపించింది అసూయ, సౌల్ని నాశనంలోకి నడిపించింది అసూయ, కోపం,
సొంత అల్లుడే కదండి దావీదు, ఆయన మీద పళ్ళు వేసి చంపాలని చూస్తున్నాడు, అల్లుడే కదా అని చూడలేదు, యోచన లేదు, దేవుడే నడిపిస్తున్నాడన్న యోచన లేదు. నువ్వు ఎంత ప్రయాసపడినా నీ కుటుంబస్తులకి నీ అన్నయ్య కన్నా తమ్ముడి కన్నా ఇవ్వాల్సింది ఇస్తాడు, నీకంటూ నీకు ఇస్తాడు, వాళ్ళది నీకు ఇవ్వడు, నీది వాళ్ళకి ఇవ్వడు, వాళ్ళ దానికోసం పరిగెత్తకు, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో నిలబడు. దేవుడు ఇంకొకరికి ఇచ్చింది నీకు ఇవ్వరు, గుర్తుపెట్టుకో, వాళ్ళ దానికోసం పరిగెత్తావా నువ్వే నాశనం అవుతావు. హూ ఈజ్ లీడింగ్ యూ? నిన్నెవరు నడిపిస్తున్నారు? కనికరం చేత ఏం చేసినా కానీ అది చిరకాలం ఉంటుంది. కనికరంతో ఏం చేసినా కానీ చిరకాలం ఉంటుంది. ఒకరోజున ఒక పాస్టర్ గారు ఒక హోటల్లో ఉంటున్నారు, సముద్రం పక్కన ఒక హోటల్ తీసుకొని సముద్రం చూసుకోవచ్చు కదా అని చెప్పి సముద్రం పక్కన ఉన్న హోటల్ తీసుకొని అలాగ ఉంటున్నప్పుడు ఆ రోజు రాత్రి పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫానికి సముద్రంలో ఉన్న చాలా చేపలు ఒడ్డులోకి కొట్టుకుంది, ఒడ్లోకి వచ్చేసినాయి చేపలు, చాలా చేపలు వచ్చేసినాయి. ఉదయం లెగిసినమ్మటే తన హోటల్ కిటికీలో నుండి ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. ఒక చిన్న కుర్రాడు ఆ బీచ్ మీద ఉన్న చేపలను ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కటి సముద్రంలోకి విసురుతున్నాడు, సముద్రంలోకి విసురుతున్నాడు. ఈయన చాలా ఆశ్చర్యపోయాడు, కొన్ని లక్షలు చేపలు ఉన్నాయి, ఈ కుర్రాడు ఏం చేస్తాడు, వాడిని అడగాలని చెప్పి ఆ చిన్న కుర్రాడి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఎందుకయ్యా టైం వేస్ట్ చేసుకుంటావు, స్కూల్కి వెళ్ళకూడదు, అనవసరంగా ఈ చేపలు నేస్తావు ఎందుకు, ఎన్ని ఉన్నాయి చూడు, ఎన్ని నేస్తావని. అప్పుడు ఆ చిన్న బాబు ఏం చెప్పాడంటే, సార్ నేను ఇన్ని లక్షలు వేయకపోవచ్చు కానీ ఈ ఒక్కటన్నా బ్రతికుద్దిగా, ఈ ఒక్కటన్నా బ్రతికుద్దిగా. కనికరంతో చేసేది ఏది కూడా వ్యర్థంగా పోదు, అది చిరకాలం ఉంటుంది. కనికరం దయ ఎలాగంటిదంటే క్రీమ్ లాంటిది. ఎలాంటిది? క్రీమ్ బిస్కెట్ తెలుసా? క్రీమ్ బిస్కెట్, శాండ్విచ్ బిస్కెట్స్ అంటారు తెలుసా, క్రీమ్ బిస్కెట్. ఏం తింటావు క్రీమ్ బిస్కెట్లో చెప్పమ్మా? క్రీమే తింటావు కదా, మా జాయిలిన్ అదే తింటుంది. క్రీమ్ బిస్కెట్లో ఆ రెండు బిస్కెట్లు అతకాలంటే క్రీమ్ ఉండాలి కదా. ఆ బిస్కెట్ బిస్కెట్ అతకదు. మీ అమ్మ నువ్వు బిస్కెట్ బిస్కెట్, మీ ఆయనగారు నువ్వు బిస్కెట్ బిస్కెట్ అన్నమాట. ఓకే, అర్థమైందా? చెప్పు నాతో కలిసి, బిస్కెట్ బిస్కెట్. మీ ఆయనగారు నువ్వు ఎవరివి, నువ్వు మీ పిల్లలు ఎవరివి చెప్పబ్బా? మీ అన్నయ్య నువ్వెవరివి, మీ తమ్ముడు నువ్వెవరివి, మీ చెల్లి నువ్వెవరివి, మీ అక్క నువ్వెవరివి? బిస్కెట్ బిస్కెట్ అతకాలంటే మధ్యలో క్రీమ్. ఏంటా క్రీము? ఎంతసేపు ప్రసంగం చేస్తున్నాను కదమ్మా. కనికరం దయ. ఇక్కడ ఈ పిల్లర్లో ఇటుకలు ఉన్నాయి కదా, ఇటుక ఇటుక కలదు, కలుసుద్దా? ఇటుక ఇటుక మీ భర్త నువ్వు ఎవరివి చెప్పమ్మా? ఇటుక ఇటుక మీ పిల్లలు నువ్వు ఎవరివి, మీ తమ్ముడు నువ్వు ఎవరివి, మీ అత్తమ్మ నువ్వెవరివి, మీ మామయ్య నువ్వెవరివి? ఆ ఇటుక ఇటుక అతకాలంటే సిమెంట్ ఉండాలంటే కనికరం దయా. మీ అత్తయ్యే కదా, అత్తయ్య కాదు ఇంకెవరంటారు, మీ మామయ్యే కదా, మీ అమ్మే కదా, మీ అన్నయ్యే కదా. మన సంఘానికి ఇదివరకు ఒక దంపతులు ఇచ్చేవాళ్ళండి, ఆయన గారు పాస్టర్ గారు, వాళ్ళ భార్య ఏమో ప్రవక్తని, ప్రవక్త ప్రవచనాలు చెప్తుంది,
కేరళ నుండి వచ్చేవాళ్ళు. ఆయన గారు సాధారణమైన పాస్టర్ గారు, వాళ్ళ భార్య మట్టికి ప్రవచనాలు చెప్తారు. మన సంఘానికి ఒకసారి తీసుకొచ్చి, ఒకసారి కదండి, రెండు మూడు సార్లు వచ్చారు శాంతం గారని, పాత విశ్వాసులకు తెలుసు. ఆమె ఏమో స్టేజ్ మీద నిలబడి ప్రవచనాలు చెప్తుంటే అంకుల్ గారి మట్టికి, ఆపు సర్లే అంటే మా భార్య నిలబడుతుంది, నేను నిలబడట్లా. ఏమండి ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదండి, ఎక్కడున్నారో కూడా తెలియదు. నీ భార్యే కదా స్టేజ్ మీద నిలబడింది, ఎవరండి నీ భార్యే కదా, పక్కనోటి భార్య కాదుగా. దయ కనికరం లేనప్పుడు గోడలు ఏమవుతాయి? నీ ఇంట్లో వాళ్ళే కదండి వాళ్ళు. అబ్రహాముకి లోతుకి గొడవలు వచ్చినాయి. బెన్ సర్కిల్లో 70 సెంట్లు, విద్యాధరపురంలో 1 సెంటే. అబ్రహాం అడిగాడు, ఒరే నీకేం కావాలరంటే, బెన్ సర్కిల్లో స్థలం ఉంది కదా అది ఇచ్చేసి. ఏమండి మన భాషలో మాట్లాడితే ఎంత హృదయం ఎంత నలుగుద్దో చూడు, ఎంత నలుగుద్దో చూడు. అబ్రహాం ఏం చేశాడు? కనికరించాడు, దయ చూపించాడు. తీసుకోరా, తీసుకోరా. కనికరం చేత నువ్వు ఏం చేసినా ఆమెనంటావు? కనికరం చేత ఏం చేసినా చిరకాలం ఉంటుంది. కక్షతో ఏం చేసినా అర్థమైందా? బల్ వెలిగిందా? అబ్రహామికి ఎడారి తిప్పలే, నాకు ఇది చాలయ్యా. అబ్రహాం యోచించుకున్నాడు, నిబ్బరపరుచుకున్నాడు. సుదోమ కుమారాకి సూటు బూటు టై వేసుకొని వెళ్ళాడు. ఎవరు? లోతు. వచ్చేటప్పుడు అండర్వేర్తో వచ్చాడు. చెప్పులు వేసుకోవడానికి కూడా టైం లేదు. దేవదూత చే పార పార సట్ వేసుకుంటా, ఏ సట్టు తర్వాత సంగతి పో అన్నాడు. మన కుటుంబాలు దేని చేత కట్టబడాలి? మన కుటుంబాలు దేని చేత కట్టబడాలి? మన కుటుంబాలు దేని చేత కట్టబడాలి? కనికరం చేత. నా యేసయ్య కూడా కనికరం చేత నడిపించబడ్డాడు, నా దేవుడు కూడా కనికరం చేత నడిపించబడ్డాడు. ఆదాము హవ్వములు ఏదేం తోటలో పాపం చేసినప్పుడు వాళ్ళని వదిలేయలేదు. ఆయన కిందకి దిగి వచ్చి ఆదాము హవ్వములకి చర్మ వస్త్రాలు ఇచ్చాడు. ఎంత దయండి ఆయనకి. నేనే అయ్యుంటే కత్తి తీసుకొని వాళ్ళిద్దరిని చంపేవాణ్ణి, కానీ నా దేవుడు దయ చూపించి మహిమ వస్త్రం పోయినప్పుడు ఇదన్నా వేసుకోరా. ఎందుకు? ఆయనకి కుటుంబం లేదు, ఆయనకి కుటుంబం నువ్వు నేనే. యు అండ్ ఐ ఆర్ హిస్ ఫ్యామిలీ. యేసు క్రీస్తు వారు ఈ భూలోకం మీద సంచరిస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది, ఆయన చూసినప్పుడంట ఈ మనుషులందరూ కాపరి లేని గొర్రెలు వాళ్ళు తిరుగుతున్నారని. ఆయన ఏం చేశాడు? మత్తయి సువార్త 9:36 మత్తయి సువార్త 9:36 ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని. చాలు, ఆయన కనికరపడి వాళ్ళని స్వస్థపరిచారు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనికరంతో ఉన్న ప్రార్థన చాలా బలమైంది. అర్థమైందా? కనికరంతో ఉన్న ప్రార్థన, ఆయన సిలువ మీద వేలాడుతూ, అయ్యా వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనక వారిని, ఆ కనికర ప్రార్థనే నిన్ను నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. స్టెఫన్ని
సెంటర్ మీద నిలబెట్టి రాళ్ళేసి కొడుతూ ఉంటుంటే స్టెఫెన్ చేసిన ప్రార్థన, అయ్యా వీరు ఏం చేస్తున్నారో, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఆ ప్రార్థన, కనికర ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరున్నారో తెలుసా? ఒక పౌలు ఉన్నాడు. ఆ పౌల్ని దేవుడు చూశాడు, అతన్ని మార్చాడు, క్రైస్తత్వానికి ఒక మలుపుని తీసుకొచ్చాడు. మన కుటుంబాలు దేని చేత నడిపించబడాలి? కనికరం చేత, దయ చేత, కరుణ చేత. మన సంఘంలో ఒక ఆయన వచ్చి ఇలా చెప్తున్నాడు, సార్ నేను అప్పు తీసుకున్నాను, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాను అంటూ ఆయన ఏమన్నాడంటే, సార్ నేను తీసుకునేది నా తమ్ముడి దగ్గర తీసుకున్నానండి. అప్పుడు సొంత తమ్ముడు అన్నయ్యకి ఎట్లా ఇస్తున్నాడు? వడ్డీకి ఇస్తున్నాడు. ఏం బతుకునేది? సొంత విశ్వాసికి వడ్డీలు కాను కట్టేది? నీలో దయ ఉందా? కనికరం ఉందా? నీ గురి డబ్బులు సంపాదించుకోవడమే, నీ దశంబాలు పనికిరావు, నీ లక్ష రూపాయలు కానికి కూడా పనికిరాదు. నీలో దయ లేనప్పుడు, నీలో కనికరం లేనప్పుడు ఎందుకు నీ కానికలు? అక్కర్లేదు దేవుడికి. అక్కర్లా దేవుడికి, అక్కర్లా దేవుడు అంగీకరించారు. అది ఎన్ని రోజులు ఉంటారండి మనుషులు? ఎన్ని రోజులు ఉంటారు ఇంట్లో వాళ్ళు? ఇవాళ ఉంటారు, రేపు ఉంటారో ఉండరో ఎవరికి తెలుసు? మనిషి జీవితం చాలా విలువైనది. పోయిన వారం నేర్చుకున్నాం, మన జీవితం ఒక కుండ లాంటిది. కుండ పగిలిందా, దాన్ని ఇంకా ఉపయోగించుకోలేవు. దాన్ని మనిషి తన ప్రాణాన్ని ఒక్కసారి విడిచిపెట్టాడా, వాడు ఇంకా నువ్వు ఎంత ఏడ్చినా రారండి. వాళ్ళ బ్రతుకుంటున్నప్పుడు వాళ్ళని కనికరించి చూడు, దయ చూపించు. నాకు ఆధారం, నాకు ఆశ, నాకు ఆదరణ, నా నిరీక్షణ. నాకు ఆధారం, నాకు ఆశ, నాకు ఆదరణ, నా నిరీక్షణ. యేసు, యేసు, యేసు క్రీస్తు గారే, హల్లెలూయా. యేసు, యేసు, యేసు క్రీస్తు గారే. పలు ప్రశ్నలకు, పలు సమస్యలకు, పలు శోధనలకు జవాబు ఒక్కడే. పలు ప్రశ్నలకు, సమస్యలకు, పలు శోధనలకు ఎవరమ్మా? యేసు, యేసు, యేసు క్రీస్తు గారే. హల్లెలూయా. నీ సమస్యకి బహుమానం ఎవరు? నీ సమస్యకి ఆధారం ఎవరు? నీ సమస్యకి ఆధారం ఎవరు? ఒకవేళ అంతరంగ సమస్యలతో, ఇంటిలో ఉన్న సమస్యలతో ఈ రోజున ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, కానీ దేవుడు నీతో చెప్పేది, నీ మనసుని నింపరపరుచుకో అమ్మా. నీ ఆలోచనలో దేవుణ్ణి ఉంచుకో, నీ అపచయాల్లో దేవుణ్ణి ఉంచుకో. నీకంటూ ఒక దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు. ఆ ద్వారం గుండా వెళ్ళాలంటే ప్రతి ద్వారాన్ని ఆయన మోస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు తప్పిపోకూడదని. నువ్వు నిబ్రం తెచ్చుకో అమ్మా. ఒక నిరుత్సాహం గుండా వెళ్తున్నావేమో, అంగీకరించు, దాన్ని అంగీకరించు. అయితే దేని చేత నడిపించబడుతున్నా? ఇంట్లో కోపం చేత, కక్ష చేత,
అది నిన్ను నాశనంలోకి తీసుకువెళ్తుంది. నీ భవిష్యత్తు కట్టబడాలంటే దయచేత నడిపించబడాలి, కనికరం చేత నడిపించబడాలి. దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. చెప్దామా నోరెత్తి, నిలబడిన ప్రతి ఒక్కరు కూడా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఈ పేదరికంలో నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ అన్యాయం జరుగుతుంటున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను ఎన్నాళ్ళు అనాదిగా విడిచిపెడతావు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటకు రాలేవని? ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదుర్ రోడ్లోని ఫిలడెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాలుగవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.